మరో 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో జరిగిన రంజాన్ వేడుకలో పాల్గొన్న ఆయన ఏక్నాథ్ షిండేను సృష్టించింది బీజేపీయేనని అన్నారు. హరీష్ రావు మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీంగా పనిచేస్తున్న సందర్భంలో ఇది ఒకటే చెప్తున్నా, మీద 5 గ్రూపులు లేవు. ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేము కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని నేర్చుకోవాలి ఏక్నాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టాను నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు, ఒక జాతీయ పార్టీ. అందుకనే చెప్తున్నాను ఈరోజు మళ్ళా ఎందుకు క్లారిఫై చేస్తున్నా అంటే, గడికోసారి మీరు హరీష్ రావు గారు కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. జాతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు మా అధిష్టానం వరకు అనుకున్న రేవంత్ రెడ్డి గారు మీ